వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్ప అద్భుతమైన విజయాన్ని సాధించారో మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా విజయవాడలో మే ముప్పై తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇక ఇదే సందర్భంలో ఆయన గురించి చాలామంది చాలా రకాలుగా ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు తొమ్మిదేళ్లుగా ఆయన కనీసం ఒక్కరోజు కూడా ఫ్యామిలీకి అంటూ ప్రత్యేకమైన రోజులు ఏమీ గడపకుండా నిత్యం ప్రజాసేవ కోసం పరితప్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గెలిచే వాళ్ళకి ఒక స్ఫూర్తిదాయకం అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు నిజానికి ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా సరే ఒక ఏడాదో రెండేళ్లు అయిన తర్వాత తన చేసిన వాగ్దానాలని కాని సంక్షేమ పథకాలు చేయిస్తామన్న మాటని కాని మర్చిపోతారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం వీళ్ళందరికీ విరుద్ధమని చెప్పుకోవచ్చు ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఈసారి చంద్రబాబు నాయుడికి పొత్తు కుదరలేదని చెప్పుకోవాలి పోయిన పోయినసారి అంటే రెండు వేల పద్నాలుగులో ఆయన బీజేపీతో పెట్టుకున్న పొత్తు చాలా కలిసి వచ్చింది ఇక అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక గాలులు వీయటంతో ఈయన కాస్త అధికారంలోకి వచ్చేసారు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఇచ్చిన మాట కానీ అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకంగా మారిపోవడంతో ఈసారి ఓటమి తప్పదు ఖాయం అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు ఇక అదే దిశగా అటు మోదీతో పాటు ఇటు తెలంగాణ గౌరవనీయ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ అధికారిక పార్టీ అయిన టీఆర్ఎస్తోనూ కేసీఆర్తోనూ వైరం పెట్టుకున్న చంద్రబాబు నాయుడుకి ఈసారి ఎక్కడా కూడా మద్దతు రాకపోవడంతో ఆయన కాస్త పదవి నుంచి విరమణ అయిపోయారు ఇక విషయానికి వస్తే కేసీఆర్ మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడం మనందరం చూస్తూనే ఉన్నాం ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఫెడరల్ ఫ్రంట్ ని తప్పకుండా సపోర్ట్ చేస్తానని ఆంధ్రప్రదేశ్కి మనకి కావాల్సిన హక్కులు తెచ్చుకుందామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అనుకున్న సందర్భాన జగన్మోహన్ రెడ్డి శనివారం కేసీఆర్ ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది జగన్ తన సతీ సమేతంగా భారతి దేవ్ గారితో కలిసి అక్కడికి వెళ్ళి ఆయన విందుని అందుకుని ఆయన అక్కడున్న చాలామంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా కలిసి ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది ఇక ఇదే తరహాలో ఫెడరల్ ఫ్రంట్ గురించి కూడా ఆయన ఎంపీలతో మాట్లాడడానికి మరొకసారి కే కేసీఆర్తో భేటీ కానట్టు తెలుస్తుంది ఇక ఈ సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని అలాగే కేటీఆర్ని తమ కుటుంబాన్ని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్టు తెలుస్తుంది అంతేకాకుండా అక్కడ ఉన్న చాలామంది గౌరవ తెలంగాణ మంత్రులతో పాటు ఎమ్మెల్యేని కూడా ప్రమాణ స్వీకారానికి ముప్పై తారీఖున విజయవాడకి రమ్మని పిలవటం ఆహ్వానించడం జరిగింది మరి కేసీఆర్ అయితే ఈసారి తప్పకుండా ప్రమాణ స్వీకారానికి వెళ్తారు అని కేసీఆర్తో పాటు కేటీఆర్ అలాగే కొంతమంది ముఖ్య మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈసారి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు అంటూ కొన్ని వార్తా సమాచారాలు తెలుపుతున్నాయి